चंद्रबाबु पनिकिमाली व्यक्ति अंडि अतनु मुख्यमंत्री अय्यदु लेदु सच्चेदि लेदु ఏడు సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే 21 మార్కు ఒకసారి దాటాడండి దీని కూడా మూసేస్తారు వీడికి 5 సీట్లు వచ్చి అక్కడ ఆడేలు చక్రం తిప్పుతున్నాడు అని రాస్తారు వీళ్ళు 545 పార్లమెంట్లో ఉన్నటువంటి భారత పార్లమెంట్లో ఎవడన్నా 3 సీట్లు వచ్చినాడు 5 సీట్లు వచ్చినాడు 6 సీట్లు వచ్చినాడు 12 సీట్లు వచ్చినాడు ఎవడన్నా చక్రం తిప్పేది అక్కడ అక్కడ బొఫ్ఫులు గాని చూసినట్టు చూస్తారు మనం ఒక ఐదుగురం ఆరుగురం వెళ్ళి మేము తిప్పుతాం చక్రాలు బొంగరాలు అండి ఏంటో నువ్వు తిప్పేది బయటకు వెళ్ళాలి అక్కడ ఆడు ఏం తిప్పుతాడు తెలియదు ఇక్కడ చక్రం తిప్పిన బాబు బాబు కోసం ప్రధానమంత్రి గేటు దగ్గర పడిగాపులు బాబు నిద్రపోతుంటే రాష్ట్రపతి అభ్యర్థులు వచ్చి నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టమని చెప్పి వేడుకుంటున్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థులు ఏ ఎట్టింగ్లు ఈ బొమ్మగాళ్ళు ఇవన్నీ నిజమేనాన్ని ఆళ్ళు పాపం తెలుగుదేశం శ్రేణులు అందరికన్నా ఈ రాష్ట్రంలో ఎవడన్నా బుర్రలేనటువంటి వాళ్ళు ఉన్నారండి పాప మా తెలుగుదేశం వాళ్ళు అసలు ఈ బొమ్మగాడు ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు ఏ బాబా చేస్తున్నాడు సూపర్ డాబా రేపు నుంచి బందర్లో మొత్తం ఏరియాత్తం పీకేస్తా నా బొచ్చు పేకాలి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంతో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇక మీ మచిలీపట్నం శాసనసభ్యుడు మా మిత్రుడు పేర్నాని గారి గురించి అయితే ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ స్థితిగతులు మేడగా ఉన్నటువంటి ఒక కులం వారికి అప్పుడప్పుడు పార్టీ పెడుతూ ఉంటారు పాప 2009 లో పెట్టారు 14 లో పెట్టి వేరే వాళ్ళు సపోర్ట్ చేశారు 19 లో వచ్చి పోటీ చేశారు ఎవరికైనా ఉంటుంది మనాడు వచ్చాడు మనం ఒక చెయ్యేస్తే పైకెక్కుతాడు అని చెప్పి ఆ దారిలో మా అన్నకి ఇబ్బంది అవుద్ది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీల్లో ఒకటి మన ఆపోజిట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాడు రెండో వాడు ఎంపీగా పోటీ చేస్తాడు మూడో వాళ్ళు ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేశమంతా తిరుగుతూ ఉంటాడు వీళ్ళు నలుగురితో ఫైట్ చేయాలి మా అన్న అయినా కూడా అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా గెలుస్తున్నాడు ఎందుకు గెలుస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తిని నాతో పాటు సమానం వీళ్ళందరికీ కూడా రాజకీయ పదవుల్లో న్యాయం చేయాలి సామాజిక సమీకరణలో వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలని చెప్పి బీసీ వర్గాలకు కానివచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలకి పెద్దపీట వేస్తాడు కాబట్టి ఇక్కడ 2014లో పీఆర్పీ పోటీ చేసినా కూడా పేర్నాని గారు గెలవడం జరిగింది మన వచ్చి జనసేన పోటీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు బడుగు వర్గాలు పేద కుటుంబాలు పేర్నాని మన ఇంట్లో మనిషిలాగా ఉంటాడు మనం ఏ అవసరం ఉన్నా తన దగ్గరికి వెళ్ళొచ్చు పిలిస్తే మన దగ్గరికి వస్తాడని చెప్పి మరి ఆయన గెలిపించడం జరిగింది అటువంటి పేర్నాని గారి వారసుడు జూనియర్ కృష్ణమూర్తి పేరుని జూనియర్కి జూనియర్ పేరుని కృష్ణమూర్తి గారు జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లాగా చదువు కంప్లీట్ చేసి రాజకీయాల మీద ఉన్నటువంటి దాన్ని దురద అంటారు రాజకీయాల మీద ఉన్నటువంటి దురదతో మీ అందరికీ సేవ చేయాలన్నటువంటి తపనతో తాత తండ్రి చూపించినటువంటి దారిలో మీలో ఒక్కడిగా మీతో ఒకడిగా కలిసి పనిచేస్తున్నాడు తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు మనకు మధ్యలో ఇంకో దేవుడు ఉన్నాడు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఈ మచిలీపట్నంలో తండ్రిని పెట్టినా లేదే జూనియర్ పేర్ని కృష్ణమూర్తి గారిని పెట్టినా కూడా మీరందరూ మనందరం కలిసి గెలిపించాలి వారసుడంటే ఎవడు వారసుడంటే ఎవడు మీ బంధరాలకు కరెక్ట్గా తెలవాలి వారసుడంటే ఎవరు కాదు తాత కొడుకు మనవడు అంతే కదా ఎక్కడైనా ప్రపంచం ఇదే వారసత్వం అంటే తాత పేర్ని కృష్ణమూర్తి గారు తండ్రి పేరు నాన్నగారు కొడుకు పేర్ని కృష్ణమూర్తి గారు అక్కడైనా చూసుకోండి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడైనా చూసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మన పప్పుగాడి తుప్పుగాడి చెబుతారు ఏమని ఏ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తా రాజారెడ్డి ఎవరు తాత రాజశేఖర్ రెడ్డి గారు నీ బాబుని చూసి అంటాడు నీ నాన్న ఏం చేయలేకపోయాడు నీ బాబు అంటాడు ఎవడు బాబు రాజశేఖర్ రెడ్డి గారు మూడు సీట్లకు వచ్చాడు ఎవడ కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వారసత్వం మనాలి చెబుతారు ఇంకొక వారసత్వం ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు అంట ఇదేం వారసత్వం ఎన్టీ రామారావు వారసులు కొడుకులు ఏడుగురు పని ఆయన లేక కొడుకులు లేక ఈ పనికి మనల్ని ఆయన దత్త తీసుకుంటే మనం చెప్పుకోవచ్చు వీడేం వారసుడండి ఇదేం బ్లడ్ అదేం బ్లడ్ అది సింహంలాగా గాండ్రించే బ్లడ్ ఇదే నక్క చిత్తుల బ్లడ్ కేసీఆర్ రూత్ అంటే పారిపోయి దాక్కున్న బెడ్లు మోడీని పగలు తెస్తాను దేశం అంతా తిరిగి పిల్లిలాగా కూర్చున్నాడు ఇప్పుడు ఎవడు రాష్ట్రపతి అసలు ఆళ్ళు పిల్లలు ఇళ్ళు పిల్లలు ఇటు దొంగ ఎటు అవుతున్నాడు మా అడిగితే తెలదాన్ని కాబట్టి వారసుడు అంటే తాత తండ్రి కొడుకు మామ అల్లుడు కాదు నీకు అర్థమై ఉండదు మామ అల్లుడు ఎక్కడ ఇది తాత తండ్రి కొడుకుల పార్టీ ఇది ఏ తాత తండ్రి కొడుకుల పార్టీ వారసత్వం అంటే ఇది మామ అల్లుళ్ళు కాదు మామ అల్లుళ్ళు అదేం వారసత్వం తండ్రి ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి తాత ఉంటాడు ఆడి పేరు చెప్పుకోవాలి మామల పేర్లు అత్తల పేర్లు చెప్పుకుని బతికే ఇల్లరికి మల్లుళ్ళు మనకు అవసరమా అవసరం ఇల్లరికి మల్లుళ్ళు కాబట్టి వారసత్వాన్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం కరెక్ట్గా తీసుకెళ్లాలని చెప్పి ఈ వారసత్వాన్ని తీసుకెళ్తానే ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం కాకుండా ఎన్టీ రామారావుని చంపి ఆయనకి వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన పార్టీని కొట్టేసి ఆయన ఊళ్ళోనే వెళ్ళి పడుకుంటాను రాత్రి కానీ చదువు ఏమవుద్ది ప్రకృతి సహకరించదు మనం మన ఇంటికాడే పడుకోవాలి కర్జూర నాయుడు వారసులు కాబట్టి రావరాలు రానివడు అదే నేను చెప్పాను రామాయణ మంత్రి చేత ఏమవుతాను ఇక్కడ కూడా అయితే ఇక్కడ కూడా ఏం చదువుతున్నాడు వాళ్ళు నాకు నేను చెప్పిన స్టోరీనే అది ఇక్కడ అక్కడ బంధనాలు లైన్ కరెక్ట్గా పెట్టమని చెప్పా నేను చెప్పింది బంధనం వచ్చి మీకు చాలా అవసరం వారసుడు అంటే కిట్టు కొడుకు అల్లుడు కాదని చెప్పి అంటే ఎవడు మచిలీపట్నానికి ఇల్లరికం అల్లుడు కావాలా వారసుడు కావాలా వారసుడే కావాలా అయితే మీరు మగాళ్ళు వారసుడు కావాలా వారసుడు కావాలంటే మగాళ్ళు బందరా కాబట్టి వారసుడిని నిలబెట్టండి అల్లరికం అల్లుడిని తెచ్చుకుంటే
ఎమ్మెల్యేలు పనికి మాలలా ఉన్నారు ఎవడ పనికొచ్చి వాళ్ళేడ అనుకుంటారు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయని ఇక్కడ కొల్లు రవీంద్రనే ఈ ఎల్లారికి అల్లుల్నే మనకు ఒత్తులా బాబు మాకు వారసులు ఉన్నారని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ చుట్టూనే మీరు గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి బందరు గురించి మన పౌరుషం గురించి మనకి చిన్నదానం చేసుకోవద్దు మనకి ఇళ్ళకి వాళ్ళుడు వద్దు మనకు వారసుడే ముద్దు అని చెప్పి ఆ స్లోగన్తో మీరు ముందుకెళ్ళండి పేర్నాని గారికి కృష్ణమూర్తి గారికి రానటువంటి మెజార్టీతో కిట్టుని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సవాల్ ఇస్తున్నాను।